ప్రభువు చిత్తమును బట్టి అక్టోబర్ మాసము నుండి విజయవాడ మరియు గుంటూరు పట్టణములలో యేసుకృప ఆరాధనలు జరుగును. మరిన్ని వివరములకు మా ఫోన్ నంబర్ 9949221601. నీ దేవుడనైన యెహోవాను నేనే. నీ తల్లి నిన్ను మరచిన నేను నిన్ను మరువను. చూడు, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నీ హృదయములను కలవరపడనీయకుడి, నా యందు విశ్వాసముంచుడి. మీరు కోరిన రేవునకే నడిపిస్తాను. ప్రేమామయుడను, నడిపించే దేవుడను. తుఫానులెన్నో చెలరేగిన సుడుగాలులెన్నో ఎదురైనను, ఆశ్చర్యకరుడు నాతో నుండి, ఆపదలెన్నైనా దరిచేర్చును. ఆశ్చర్యకరుడు నాతో నుండి, ఆపదలెన్నైనా దరిచేర్చును. నా జీవిత నావలు నా కాపరి నా యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు విషయములో దేవుడు పాస్టర్ గారిని పంపించి దావీదుకి సంగతి తెలియజేయి, వదిలేయద్దు, తెలియజేయి. ఏం మాట్లాడతాడో చూద్దాం. నేను చేశాను అంటాడు, చేయలేదు అంటాడు, నాకేం తెలుసు అంటాడు, లేక చేశాను అంటాడు. అది పొరపాటున చేసినా, కావాలని చేసినా, లేకపోతే అహంకార బుద్ధితో చేసినా, అవివేకంతో చేసినా, అధికారంతో చేసినా, అధికారం లేకుండా చేసినా, ఏ పొరపాటున చేసిన పాపము పాపమే దేవుని దృష్టిలో. వెళ్ళవయ్యా, వెళ్ళి చెప్పు నాతానా అని ప్రభు చెప్పాడు. చెబుతూ ఉండగా దావీదేమన్నాడు, ఆ పాపిని నేనే.
దేవుని సేవకుడు నీకు వాక్యం చెబుతున్నప్పుడు నాకు చెప్పొద్దు, నాతో మాట్లాడొద్దు, నీ ఇంట్లో వాళ్ళతో చెప్పొద్దు, నీ గురించి తెలుసుకొని పంపించాడే పాస్టర్ గారిని, నీకు ఆయనకు సంబంధాలు దూరమైపోతాయని, ఆ పాపము నిన్ను వెనక్కి లాక్కెళ్తుందని, ఆ పాపము నిన్ను ప్రార్థన నుండి వేరు చేస్తుందని, నీ ప్రార్థనలు పడగొడతాయని, ఆ పాపమే నీ భక్తిని చెడగొడుతుందని, ఆ పాపమే వాక్యమును ధ్యానం చేయకుండా నిన్ను వెనక్కి తీసుకెళ్తుందని, ఆ పాపమే రోజు రోజుకు దేవునికి నిన్ను దూరం చేస్తుందని ఎరిగిన దేవుడున్నాడే, ఆయన పంపించాడే తన సేవకుణ్ణి. ఆ సేవకుడు చెబుతున్నప్పుడు పశ్చాత్తాపము నీలో నాలో రావాలి. దానినే విరిగి నలిగిన మనసు అని దేవుడు చెబుతున్నాడు పరిశుద్ధాత్ముడు. దీనికి ప్రాయశ్చిత్తము దేవునికి తిరిగి మరల సమీపంగా చేరడానికి, అంతకంటే రెట్టింపైన భక్తిలో స్థిరపడడానికి, అంతకంటే మంచి జీవితం జీవించడానికి, ఇంకా ప్రార్థనలు పెరగడానికి, ఇంకా ఆత్మీయతలు ఎదగడానికి, ఇంకా ఆత్మీయ లోతుల్లోకి వెళ్ళడానికి, ఇంకా దేవుని సన్నిధిలో అనేక గంటలు గడపడానికి, ఇంకా దేవుని కార్యాలు తెలుసుకొని అనేకులకు చెప్పడానికి నీకు రావాల్సింది విరిగి నలిగిన మనస్సు. నువ్వు బాగుపడాలి అంటే లోకంలో ఎంత చెడిపోయినా, ఎంత నశించిపోయినా, లోకం నిన్ను ఎంత గందరగోళం చేసినా, లోకంలో జీవితం విచ్ఛిన్నమైపోయినా, ప్రేమ, అనురాగం, కరుణ, జాలి, దయా, వాత్సల్యతో చూపించి తన పరిశుద్ధ రక్తంతో కడిగి నీ పాపములన్నీ క్షమించి ఆయన సన్నిధులను పశ్చాత్తాప పడినప్పుడు ఎంతమంది త్రోసివేసినా ఆయన నిన్ను దరిగి చేర్చుకుని నిన్ను చక్కపెట్టగలిగిన సమర్థవంతుని దేవుడు ఒక్కడే ఒకడు, యేసుక్రీస్తు ప్రభు. ఆయన దగ్గర కాకపోతే ఎక్కడ ఒప్పుకుంటావు నీ తప్పులు? ఆయన దగ్గర కాకపోతే ఎక్కడ బాగుపడతావు నీవు? అదే యేసు ప్రభు దగ్గర నువ్వు ఏడిస్తే నీ కన్నీళ్లు వృధా చెయ్యడు సుమా. నిన్ను ప్రేమించి, నిన్ను క్షమించి, నీ కన్నీళ్లు తుడిచి తన రక్తంతో కడిగి పసిబిడ్డును భుజాల మీదకి ఎత్తుకున్నట్టుగా యేసయ్య నిన్ను ఎత్తుకుని ముద్దాడుతాడు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపించలేడు, గ్రహించలేదు ఈ లోకం. నీ భార్య దగ్గర నేను తప్పు చేయలేదండి అని నువ్వు ఏడిస్తే, లేక చేశానండి పొరపాటు అయిపోయిందండి నేను తప్పు చేశానని భార్య దగ్గర ఏడిస్తే కనికరిస్తారా? భర్త దగ్గర ఏడిస్తే కనికరిస్తారా? అమ్మా నాన్న దగ్గర తెలుసో తెలియక చేశాను తల్లి, పొరపాటు అయిపోయింది ఇక చెయ్యనని కన్నీళ్లు కారుస్తే ఒప్పుకుంటారా? దేవుని సేవకులు నీతో మాట్లాడుతూ ఉంటే దేవుడే పంపించాడని నమ్మాలి. ఈ వాక్యాన్ని దేవుడు నా కోసం ఇచ్చి పంపాడని నమ్మాలి. మరి నాతాను ప్రవక్త వచ్చి చెబుతూ ఉంటే లేచి చెబుతున్నాడు, ఆ ఘోర పాపిని నేనే, ఈ రాజ్యాన్నైనా వదులుకుంటాను కానీ దేవునికి నేను దూరం కాలేను, ఈ రాజరికం నాకొద్దు. అందుకే అన్నాడు 51వ కీర్తనలో, బస్తేబాతో చేసిన పాపమును బట్టి నాతాను ప్రవక్త దేవుని చేత పంపబడి హెచ్చరించినప్పుడు రాసిన కీర్తన. ఏమని రాస్తున్నాడు? దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయు, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. దేవా, నేనేం తప్పు చేశానయ్యా, నేనేం తప్పు చేశానని ఇలా నా తను ప్రవక్తను పంపించావు? పాస్టర్ గారు, నేను ఒక్కనే తప్పు చేశానండి దేశంలో, ఎందుకండి నా మీదకే ఇలా వచ్చారు, అసలు నేను చేశానని రుజువేంటని చెప్తున్నాడా? ప్రతి మనిషిలో పొరపాట్లు ఉంటాయి, మీకు అర్థమవుతుందా? ప్రతి మనిషిలో ఎంత భక్తుడైనా ఎంత భక్తురాలైనా దుష్టలోకంలో పొరపాటుతనాలు నీతో జరుగుతాయి. జరిగిందని కప్పిపెట్టుకోవడం కాదు, దేవుడు తన వాక్యము ద్వారా సేవకుల నోట నుండి మాట్లాడుతున్నప్పుడు ఆ పాపిని నేనే, ఆ తప్పు చేసిన వ్యక్తిని నేనే, ఆ పొరపాటు చేసిన వ్యక్తిని నేనే. ప్రభువా, నన్ను కరుణించుము, నీ కృపా బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము.
ఐదో వాక్యం, నేను పాపములో పుట్టిన వాడను. నేను పాపంలో పుట్టిన వాడను, నా బ్రతికే పాపపు బ్రతుకు. నీ ఎదుట నేను నీతిమంతుడనని ఎలా రుజువు చేసుకోగలను? చేశాను, తప్పు చేశాను ప్రభువా. అది నా తల్లికి విరోధంగా కాదు, నా తండ్రికి కాదు, నీకు, కేవలము నీకు విరోధముగా, నీకు విరోధముగా నీ బిడ్డనై ఉండి కూడా నిన్ను నమ్మి, నిన్ను ఎరిగి, నీ క్రమశిక్షణ ఎరిగి, నీవు నాకు చేసిన ఎన్నో మేళ్లను అనుభవిస్తూ తప్పు చేశానయ్యా, జరిగిపోయింది నా జీవితంలో పొరపాటు, నా బ్రతుకు ఇలా అయిపోయింది, నేను పాపములోనే పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. నీవేమో అంతరంగములో సత్యము కోరుచున్నావు, నా అంతరంగములో సత్యము కోరుచున్నావు ప్రభు, నాకు సహాయం కావాలి, నేను పవిత్రుడనగునట్లు నీవు నన్ను కడగాలి, ఇసోపుతో నా పాపం పరిహరించాలి, హిమము కంటే నేను తెల్లగా ఉండినట్లు నన్ను కడగాలి, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపు, అప్పుడు నీవు విరిచిన ఎముకలను హర్షించును, నా పాపమునకు విముఖుడు ఒక్కము, నా దోషములన్నిటినీ తుడిచివేయము, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో ఎవరి వైపు చూసినా, ఎటువైపు చూసినా, వెండిని చూసినా, బంగారాన్ని చూసినా, సిరి సంపదలు చూసినా, ధనభోగేక్షలతో తులదూగుతున్న వాళ్ళని చూసినా, చెడ్డలోకాన్ని చూసినా, అందమైన వాళ్ళని చూసినా, ఎవరిని చూసినా నా మనసు గలిబిలి కాకుండా నా మనసును స్థిరపరచుము దేవా, నా హృదయములో పరిశుద్ధతను అనుగ్రహించుము ప్రభువా. పోగొట్టుకున్నాను, పోగొట్టుకున్నాను, పరిశుద్ధమైన జీవితం నీ సన్నిధిలో నుండి పోగొట్టుకున్నాను, పశ్చాత్తాపుడనై తిరిగి నీ యొద్దకు వస్తున్నాను. నేను నీకు దూరమై బ్రతకలేను ప్రభువా, నీవు లేని క్షణాలు నేను బ్రతకలేను, ఈ రాజ్యం నా యొద్ద నుండి నువ్వు తీసివేసినా నాకు పర్వాలేదు. 11వ వచనం, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. పాపి నీ ఎదుట నిలబడడానికి వీలు ఉండదు ప్రభువా, అయితే నాకు ప్రాయశ్చిత్తం చేయాలి, నీవు నన్ను కడగాలి. తెలిసి చేశానో తెలియక చేశానో, బలహీనతతో చేశానో లేకపోతే శరీర ఇచ్చతతో చేశానో అనుకొని నేను చేయలేదు ప్రభువా, కావాలని నేను చేయలేదు, జరిగిపోయింది. కానీ నన్ను చక్క పెట్టడానికి నీ సేవకుని నా దగ్గరికి పంపించావు. ఎటు పోతే ఏమి, ఈ దావీదు కాకపోతే ఇంకొక దావీదు అనుకోలేదు నువ్వు, ఈ దావీదే నీకు కావాలని, ఈ దావీదునే నువ్వు చక్క పెట్టాలని, ఈ దావీదునే సాక్షిగా నిలపాలని నా యొద్దకు నీ సేవకుని పంపించావు. నేను పశ్చాత్తాపడుతున్నాను, లోకాన్ని చూసి మోసపోయిన పాపిని నేనే, బస్తేబాను చూసి మోసపోయిన పాపిని నేనే, నిన్ను ఎరిగి కూడా, నీతో సంబంధం కలిగి కూడా, నీ బిడ్డలని జీవిస్తూ కూడా వాళ్లను వీళ్లను చూసి చెడిపోయిన పాపిని నేనే. పశ్చాత్తాపం నీలో రావాలి, అప్పుడే యేసు ప్రభువుకు నువ్వు నేనంటే ఇష్టం. దేవునితో సత్సంబంధం కలిగిన నీ జీవితం, దేవుడు కాకపోతే నిన్నెవరు చక్క పెడతారు? కుమార్తె నా మాట విను, అమ్మా నా మాట వినని నీ కాళ్ళు కడుపులు పట్టుకొని తల్లి తండ్రి చెబుతున్న విను, నీ మనస్సు మామూలు మనసు కాదు, కఠినమైన రాయి కంటే ఘోరమైన మనస్సు. కానీ నువ్వు కరిగిపోవాల్సింది ఎక్కడో తెలుసా? క్రీస్తు సిలువను చూసినప్పుడు నువ్వు కరిగిపోవాలి, నీకక్కడ పశ్చాత్తాపం రావాలి, నీకక్కడ కన్నీరు రావాలి. అక్కడ తప్ప నిన్ను చక్కపెట్టే వాళ్ళు ఎవరూ లేరు. దీపం ఉండగానే నీళ్లు చక్కపెట్టుకో అన్నాడు ప్రభు. అందుకే తన ప్రార్థన అలా చేస్తున్నాడు. ఏమంటున్నాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీవు లేకపోతే బ్రతకలేను. రాజ్యాంగము, రాజరికము, మంది మార్బలము, ఐశ్వర్యము, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, లోకములో ఏమీ లేకపోయినా నాకు పర్వాలేదు, కానీ నువ్వు ఒక్క క్షణము నాతో లేకపోతే నేను బ్రతకలేను ప్రభువా. ఎంత భక్తి పెనవేసుకున్నాడో తెలుసా? నీ సన్నిధిలో నుండి త్రోసివేయకు, నీ ఆత్మను నాలో నుండి తీసివేయకు,
నీవు లేని ఒక్క క్షణము బ్రతుకలేను యేసయ్యా, నీవు లేని బ్రతుకలేను యేసయ్యా. తనకు దేవుడు లేకపోతే బ్రతకలేడు, ఒక్క క్షణం కూడా బ్రతకలేడు. దేవుడు ఉంటే చాలనుకుని బ్రతికిన వాని జీవితంలో జరిగిన పొరపాటుకు ప్రాయశ్చిత్త బలి విరిగి నలిగిన మనసు. చూడండి ఏం చెబుతున్నాడు, ఇంకా ఏం చెబుతున్నాడు చూడండి. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము, అప్పుడు అతిక్రమము చేయి వారికి నీ త్రోవలను బోధించదును, పాపులను నీ తట్టు తిరిగెదరు. దేవా నా రక్షణకర్తవగు దేవా, రక్తాపరాధముల నుండి నన్ను విడిపింపుము, అప్పుడు నా నాలుక నీ నీతిని గుర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురించినట్లు నా పెదవులు తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, ఒకవేళ కోరిన ఎడల అర్పించదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే నీకు ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేసే దేవుడవు కావు. దేవుని మాటతో మనం చక్కపడాలి. నేను చెబుతున్నాను ప్రియులారా, మనల్ని చక్కపెట్టే వాళ్ళు ఎవరు లేరు ఈ లోకంలో. ఎవరి లోకం వారిది, ఎవరి సంపాదన వారిది, ఎవరి జీవితం వారిది, ఎవరి సంసారం వాళ్ళది, ఎవరి భోగేక్షలు వారివి, ఎవరు నిన్ను చక్కపెట్టేవారు లేరు. ప్రభు సన్నిధిలో నువ్వు పశ్చాత్తపడాలి. వాక్యం వింటున్నప్పుడే ఈ వాక్యం నా కొరకే కదా దేవుడు చెప్పించింది, ఈ తప్పు చేసింది నేనే కదా, ఈ పొరపాటు చేసింది నేనే కదా, ఈ పొరపాటులో అడుగు వేసింది నేనే కదా, ప్రార్థన తగ్గిపోయింది నా దగ్గరే కదా, వాక్యం సరిగ్గా చదవకుండా చేస్తున్నది నా దగ్గరే కదా, సంసారము సంసారము పిల్లలు పిల్లలని వారి కోసం సమయం వెచ్చిస్తున్నాను కానీ నా దేవునికి సమయం ఇవ్వలేకపోతున్నాను, నా కుటుంబానికి పెట్టినంత ఖర్చు నా దేవునికి పెట్టలేకపోతున్నాను, ఆ పొరపాటు చేస్తున్నది నేనే కదా, దశమ భాగాలు ఇవ్వలేకపోతున్నది నేనే కదా, ప్రార్థన రోజు తక్కువ చేస్తున్నది నేనే కదా, ఆరాధనకు ఆలస్యంగా వస్తున్నది నేనే కదా, దైవిక లక్షణాలు లేకుండా బ్రతుకుతున్నది నేనే కదా, పరిచర్యలు వెనకబడుతున్నది నేనే కదా, దేవునికి సన్నిహితమైన బిడ్డగా కాకుండా ఎక్కడెక్కడో దూరంగా బ్రతుకుతున్నది నేనే కదా. నీలో రావాలి. వాక్యం వింటున్నప్పుడే నీ పిల్లల విషయం, నీ విషయం, నీ యవనకాల విషయం పశ్చాత్తాపము నీలో రావాలి. అప్పుడు అన్నాడు దేవుడు దావీదు ఇలా ఏడుస్తుంటే, నాతాను కమ్, నాతాన్ కమ్, నా దగ్గరికి రా. నీకు ఒక మాట చెప్తా, పాస్టర్ గారు దేవుని దగ్గరికి వచ్చారు, దావీదును గురించి ఆలోచించావా, నువ్వు వెళ్ళి చెప్పగానే నా బిడ్డ హృదయములో మనస్సులో విరిగి నలిగి ఏడుస్తున్నాడు, పశ్చాత్తాపుడై కన్నీళ్లు కారుస్తున్నాడు. నా దావీదు ఈ ఒక్క తప్పు తప్ప నాకు విరోధంగా ఎన్నడూ తప్పు చేసిన వాడు కాడు. అందుకు దావీదును దావీదుగానే నేను నిలబెడతాను. నా బిడ్డ తప్పులను కప్పిపెట్టుకునేవాడు కాదు నా తాను. నువ్వు చెప్పగానే ఎంత చక్కగా విని ఏడుస్తున్నాడు చూసేవా. రాజు రాజరికంలో ఉన్నాడు, ఎన్ని తప్పులైనా కప్పిపెట్టుకోవచ్చు, చలామణ అవుతానని ఎన్నైనా చేయొచ్చు, చేయలేదు నా తాను చేయలేదు. నా బిడ్డ ఒప్పుకొని కన్నీళ్లు కారుస్తున్నాడు. అందుకు నా బిడ్డను మరలా నేను నూతన పరుస్తున్నాను, మరలా నూతన జీవితం ఇస్తున్నాను, అతని తప్పులన్నీ నేను తుడిచివేస్తున్నా, అతని పాపం అంతా కడిగి వేస్తున్నా, నా పరిశుద్ధాత్మను నిండుగా దావీదుకు అనుగ్రహించుచున్నాను, ఎల్లప్పుడూ దావీదుతో నేను ఉండడానికి ఇష్టపడుతున్నాను. నీలోనే ఉంది, దేవుడు నీతో ఉండాలి అన్నా, దేవుడు నీకు దూరం కావాలన్నా నీలోనే ఉంది, నేనేమి చేయలేను. నా తాను ఏం చేశాడు చెప్పాడు, దానికి ప్రాయశ్చిత్తం ఏమైపోయాడు, విరిగి నలిగిన మనసు తెచ్చుకున్నాడు. చిన్న పిల్లలు తప్పు చేస్తారు, చేసేవా నాయన అని రెండు దెబ్బలు కొడితే, నేను చేయలేదు మమ్మీ. ఇది మానవుని యొక్క చెడ్డ గుణం, బాల్యము నుండే మానవుని హృదయము చెడ్డది. అయితే దేవుని సన్నిధికి నువ్వు వస్తున్నది, వాక్యం వింటున్నది ఏదో కాలక్షేపం కోసం కాదు, నిన్ను నువ్వు దిద్దుకోవడానికి, నన్ను నేను దిద్దుకోవడానికి. సేవకుడిగా నీ మీద నాకు ఎలాంటి బాధలుండవు, నీ మీద నాకు కోపం ఉండదు, నీ కొరకు నేను కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయడం తప్ప, నీవు నిత్యరాజ్యానికి వారసుడు వారసురావులు కావాలన్న కోరిక తప్ప నీ మీద ఎలాంటి ఆలోచన నాకు దేవుడు రానివ్వడు. అపొస్తల కార్యములో 2వ అధ్యాయం
37-38 వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుడే, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. పేతురు ప్రసంగం చేస్తున్నాడు. యేసు ప్రభువారి శిష్యుడైన పేతురు ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రసంగం చేస్తున్నాడు. చెప్తూ ఉండగా వేల మంది ప్రజలు వింటున్నారు యేసు ప్రభును గురించి వింటున్నారు. విని వారి హృదయములో నొచ్చుకొని అని రాయబడింది. వారి హృదయములో ఏమైందట? నొప్పి కలిగింది. నొప్పి కింది భాగంలో పుట్టినట్లు పొడవబడి అని ఉంటుంది. మీకు వాక్యం ఎలా జరిగింది? వాళ్ళకి పొడుచుకుందట. పొడుస్తే గాయమా కాదా? నొచ్చుకోవడం అంటే బాధపడ్డమా కాదా? ఆ విషయం నొచ్చుకోలేదు. వారి విషయం వారు నొచ్చుకుంటున్నారు. అయ్యో, నేను ఇంత తప్పు చేశానా? ఇలాంటి ప్రేమమూర్తికి దూరంగా బ్రతుకుతున్నానా? ఇలాంటి రక్షకుని పోగొట్టుకున్నానా? ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడే, మా ముందర తిరిగాడే, మా ముందర నడిచాడే, మా ముందర కూర్చున్నాడే, మాకెన్నోసార్లు ప్రసంగాలు చేశాడే, నది తీరాన సముద్ర తీరాన కొండల్లో కోనల్లో కూర్చొని బోధలు చేశాడే, ఆయన మాటలను నిర్లక్ష్యం చేసి ఇంతకాలం మేము ఇలా అయిపోయామా? ప్రభు ఉన్నప్పుడు మేము ఎందుకు లోబడలేకపోయామని హృదయములు నొచ్చుకొని బాధపడి కన్నీళ్లు కారుస్తున్నారు, కన్నీళ్లు విడుస్తున్నారు. ఇన్ని ప్రసంగాలు విన్నామే, యేసయ్య చెప్పిన ప్రసంగాలు, ఎందుకు మేము మనసు మార్చుకోలేకపోయాం? ఎందుకు మా హృదయం అప్పగించలేకపోయాం? అలా మాట్లాడుకుంటూ అలా బాధపడుతూ పేతురును మిగతా శిష్యులను అడిగారు, అయ్యలారా మేమేం చేయాలి ఇప్పుడు? అయ్యలారా మేమేం చేయాలి? దేవుని సేవకుడు వాక్యం చెబుతున్నప్పుడు విని, అయ్యలారా మేమేమి చేయాలి? అన్నయ్య, మేమేం చేయాలి మందిరంలో? అన్నయ్య, మేము ఎలా బ్రతకాలి? అడగగలరా? కానీ దేవుని వాక్యము నిన్ను సరిచేస్తుంది. వారు హృదయంలో నొచ్చుకొని మేమేమి చేయాలని అడగగా, మరి పేతురు గారు అంటున్నారు, మీరు మారు మనస్సు పొంది, 38, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందండి. పాప క్షమాపణ నిమిత్తం మీ పాపములు కడిగి వేయబడాలి క్రీస్తు రక్తములు ఉంటే మీరు బాప్తిస్మం పొందాలి, యేసు నామములో పొందాలి. అప్పుడు పరిశుద్ధాత్మను వరం మీరు పొందుకుంటారు. ప్రార్థన చేయడం ఒక వరం, వాక్యం చదవడం ఒక వరం, వాక్యం ధ్యానం చేయడం ఒక వరం, స్వస్థత పరచు వరం, అద్భుతాలు చేసే వరం, విశ్వాసంతో జీవించేది ఒక వరం, దేవుని మీద విశ్వాసం కలిగి బ్రతకడం ఒక వరం. ఇలాంటి వరాలతో దేవుడు మిమ్మల్ని నింపేస్తాడు. దేవుని వరమును మీరు పొందుకుంటే ఇంక మీకేం కొదవ ఉంది? మీరు మనస్సు మార్చుకొని వాక్యం వింటున్నప్పుడే, కొన్ని సంవత్సరాలు వాక్యం వింటారు కానీ ఏమిటో కొంతమంది మనస్సులో కఠినం, బాప్తిస్మానికి తీర్మానం తీసుకోరు, వదిలేసి వెళ్ళిపోతారు. నేను కరెక్ట్గా ఉండలేను, నేను కరెక్ట్గా ఉండలేనని బాప్తిస్మానికి వెనకబడిపోతారు. అంటే నీ మనసు రాయి అయిపోయిందా? నీ మనసు కఠినమైపోయిందా? నీ మనసు దేవుని దగ్గర కఠినం చేసుకుని దేవుని బిడ్డగా మార్పు చెందకపోతే ఇక నీకు బాగుపడే మనసు ఎక్కడా? నిన్ను బాగుపరిచే వాళ్ళు ఎక్కడా? నువ్వు బాగుపడే రోజులు ఎక్కడా? నాతాను దావీదును బలవంత పెట్టాడా? నువ్వే ఆ పాపివని చెప్పాడా? నో, చెప్పలేదు. స్టోరీ చెప్పాడు. స్టోరీ చెప్పగానే దావీదుకి అర్థమైపోయింది. పశ్చాత్తాపపడి విరిగి నలిగిన హృదయం తెచ్చుకున్నాడు. తిరిగి దేవునికి సొంతం బిడ్డ అయిపోయాడు. పరలోక రాజ్యములో దేవుడు దావీదు పేరును జీవగ్రంథంలో రాసిపెట్టాడు. మీలో ఎంతమంది ఈరోజు దేవుని వాక్యం చక్కగా విన్నారో, ఎక్కడెక్కడ పొరపాట్లు జరుగుతున్నాయో మీరు పశ్చాత్తాపపడాలి. మీకు పశ్చాత్తాపం పడే మనసు లేదా? చేసిన తప్పులు గుర్తుకు రావట్లేదా? ఇంత మంచి భక్తి నేర్చుకుని, దేవుని నమ్ముకొని, ఇంత దయాళుడు, ఇంత కరుణామయుడు, ఇంత పరిశుద్ధుడైన దేవుని నమ్ముకొని కూడా నీ పాత జీవితంలోనివి కొన్ని ఇంకా మిగిలించుకొని ఉన్నావా? లేక నువ్వు అనుకోకుండా జరిగిపోయే పొరపాట్లు నీలో కనబడుతున్నాయా? భర్త నిన్ను చక్కపెట్టలేడు, భార్య నిన్ను చక్కపెట్టలేదు, అమ్మ నాన్నలు నిన్ను చక్కపెట్టలేరు, దేశాధినేతలు, అధికారులు, రక్షక భటుకులు ఎవరు నిన్ను చక్కపెట్టలేరు. వారు నీ హృదయాన్ని ఎరిగిన వారు కాదు. యేసు ఒక్కడే, నా హృదయం
నీ హృదయం ఎరిగిన వాడు పరిశుద్ధుడవైన తండ్రి, పాదాలకు యేసయ్య పేరిట కోట్లాది స్తోత్రాలు. మీరు విత్తిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతలు. మీ వాక్యములో మా జీవితాన్ని కడతీర్చుకోవడానికి ఇచ్చిన ధన్యతను బట్టి కృతజ్ఞతలు. మీ వాక్యానుసారమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి. ఇక నుండి నీ పిల్లలుగా, నీ సాక్ష్యముగా 100 ఏళ్ళు బ్రతుకున్నట్లు సహాయం చేయండి. యేసు క్రీస్తు నామములో వేడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభువు చిత్తమును బట్టి అక్టోబర్ మాసము నుండి విజయవాడ మరియు గుంటూరు పట్టణములలో యేసు కృప ఆరాధనలు జరుగును. 4922-1601. కడలిలో వెళ్ళవలసిన కన్నీటి బాధల కృంగదీసిన కష్టాల కడలిలో వెళ్ళవలసిన కన్నీటి బాధల కృంగదీసిన కరుణామయుడు కలవరపడను కలత చెందను కరుణామయుడు నాతో నుండా కలవరపడను కలత చెందను నా జీవిత నావలు నా కాపరి నా మాచిరునామా బ్రదర్ అందనం సుధాకర్ గారు, యేసు కృపా మినిస్ట్రీస్, దేవనగర్, నంద్యాల, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్స్ 9949221601 మరియు ఒక నంబర్ 9247033153 మరియు ఒక నంబర్ 9032033153. Mighty blessings from the Almighty Jesus.